रामात्मा जगत लक्ष्मण संगीताना सीताई जगाद कुटिल विजितासनंद मालां नवोत्पलमयीं फललक्ष्मीण దేవాలయాదివాసిరస్తజనాదలంకహం రావణాసురుడిని కుక్కట రావణాసురుడిని కుక్క ఏం చేసింది రామ ఆశ్రమాప్యగత లక్ష్మణ సంగీతారాసు సీతా జగారంగ లక్ష్మణ స్వామి అనేటటువంటి యొక్క అర్జునుడైన సమయంలో ఆ రామాశ్రుని యొక్క దేవాలయంలోకి వచ్చాయని వచ్చిందటి ఈ కుక్క పిచ్చి కుక్క రావణుడనే పిచ్చి కుక్క ఆ లక్ష్మణ స్వామిని యొక్క అర్జునుడు లేని సమయంలో వచ్చి ప్రవేశించిందట ప్రవేశించి మెడలో సర్వేశ్వరుని మెడలో వేసి ఉన్నదట నల్ల కలువల మాల కుట్టు మాల సీతా మహాదేవి అనేటటువంటి నల్ల కలువల మాల ఉన్నది ఆ దాన్ని చూచి ఫలలక్ష్మీణ అనుకున్నదట ఈ కుక్క ఏమని నా నల్లగా ఉంటుందిగా నల్ల కలువలు కదా అది ఫలలక్ష్మీణ ఇది మాంసపు దండ అనుకున్నదట మాంసపు దండ అని నోట గచ్చు పడిపోయిందట పిచ్చి కుక్క ఆ రావణాసురుడిని పిచ్చి కుక్క పోతే ఆ లక్ష్మణ స్వామిని యొక్క అర్చకుడు వచ్చాయట వచ్చి చూస్తే లేదు మాల లేదు ఏమైపోయింది ఆ మాల అని విచారించి ఆ పిచ్చి కుక్క రావణుడి యొక్క పిచ్చి కుక్కను సంహరించి మరల తీసుకుని వచ్చా సీతామహాదేవి అనేటటువంటి యొక్క ఆ పుష్పమాల ఉన్నది ఆ రావణుడి యొక్క ఆ సర్వేశ్వరుని మెడలో వేశాడు సుమాన చెంపురామాయణంలో అలాగే ఏ పరమును ఆశ్రయించి ఆ జగస్థానమును సుఖంగా ఈ మాయా సన్యాసి వేషంతో వచ్చి అపహరించిన వారి చూపవలసిన సమయం వచ్చిందని చెప్పి రావయ్యా అన్నారట చెత్త అలాగే అలాగే వెళ్ళేస్తా వాళ్ళేం భూమి మీద నడవాల్సిన పని లేదుగా మన మాదిరిగా భూమి మీద పోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఆ దివ్య పురుషుడు వాళ్ళంతా దేవతాంశ సంభూతులు ఆ కారణం చేత ఆ గగన ముందు వెళ్ళిపోయాడు ఆ లంకలోకి గగన ముందు వెళ్ళే వరకు ఆ సమస్తమైనటువంటి యొక్క మంత్రులు దండనాథులు ఆ సామంతుడు ఆ కుమారులు ఆంధని పెట్టుకొని సభ చేసి ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి రాముడు నాడే వారం సైన్యంతో కూడా వచ్చి లంక యావత్తు ముట్టడించేశారు బయటకు పోవడానికి వీళ్ళేరు ఎవరు కూడా బంధించేశారు నాలుగు గవనులు మనం ఇప్పుడు ఏం చేయవలను అని చెప్పి మంత ఆలోచన చేస్తూ ఉన్నాయట ఆ రావణుడు పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అంత సింహాసనముల మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నారు అట్టి సమయంలో పోయి రాజాడు ఎదురుగా ఒక గోపురం ఉన్నది ఆ గోపురం మీద రాజాడు పోయి అంగదుడు చూచారు ఒక్కసారిగా ఒరెవరెవరే కోచి వచ్చింది 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 లోపలికి రానే వచ్చింది మా కోచి మనం ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాం లోపలికి రానే వచ్చింది కోచి అనేసరికి ఆ రావణాసురుడు నాయట కష్టం వానర రామరాజ భవనే లేఖాశం వాహక జాతపుత్త పురాగత హనుమాన్ దక్ష లంకా పుల కష్టం వానరా నాయట ఒరే వానుడా ఎవడరా నువ్వు ఎవడవి ఇక్కడికి వచ్చి రాజావి మాకు ఎదుడు ఎదురుగా గోపురం మీద ఎవడు నీవు అన్నాడ రామరాయ జపవనే లేఖార్థ సంవాహక ఆ రాముని ఇంట్లో టప ఉత్తరాలకు వచ్చే టప పొంపుతుందిరా రాముని ఇంట్లో టప మోసేటటువంటి టప పొంపుతుంది నేను వచ్చి ఒరాదట వారి కుమారుడట ఏది డెబ్బై రెండు వెళ్ళవల వారి సైన్యం ప్రభు అట్టి వాడు అంటూ నా అట్ తపా పంపుతుంది నేను రాములు అయితే వెతుకుంటావా తపా పంపుతుంది చెప్తున్నాగా నీకు ఒక ఉత్తరం వచ్చిందే ఇచ్చిపోవడానికి వచ్చా ఆ రాముని ఉత్తరం ఉన్నదే అది నీకు ఇచ్చిపోవడానికి వచ్చాంట యాత కొత్త పురాగత హనుమాన్ నిర్దక్ష లంకాపురహం అయితే నీవు వచ్చావు ఇప్పుడు ముందు ఒక కోతి వచ్చింది
మా రావుకు వచ్చి వచ్చి అనేక మంది రాక్షసులందరినీ కూడా సంహరించి ఆ జ్యోతివనం అంతా పెద్దకి ఆ లంక వచ్చి కాల్చిపోయింది. ఆ కోట ఏమైంది, నీవు వచ్చావు అన్నాడు. బద్ధో రావణ సూను నేటి కవిహిస్తాక్య సంభక్షిత సౌరీడ అత్త పరాభవో వన మృగ కుత్రేటి నజ్ఞాయతే. ఆ కోటి మా సైన్యంలో లేదు, ఇప్పుడు దాన్ని కలాహ దప్పేసి వెళ్ళగొట్టేశారు. మా సైన్యం అంతా కలాహ దప్పేసి వెళ్ళగొట్టేశారు. ఎందుకు అంటే బద్ధో రావణ సూని నేటి లంకలోకి పోయి పనికి మా రావణుని యొక్క కుమారుని చేత బంధింపబడి చూసుకుపోతావా, వానర కులానికే వంపునిచ్చావు సుమార్, వానర కులానికే తల వంపునిచ్చావు అని చెప్పి తలవహ దెబ్బ వేశాం. సౌరీడాత్త పరాభవో వనములుగా కూర్చేసి నజ్ఞాయతే. సిగ్గు భరించలేక అందరూ తనబోతే ఆ సిగ్గు భరించలేక వెళ్ళిపోయాడు. ఆ కోటి మాలో లేడిప్పుడు వెళ్ళిపోయాడు. మాలో లేడయ్యా, ఒక్కసారి గుండెలు జారిపోయి రాక్షసులకందరికి అంత పని చేసి పోయి ఆయన ఎవరు రాముడి యొక్క కుమారుని చేత కొట్టుబెడతావా అని చెప్పి తల ఒక దెబ్బ వేయించారు మా వానరులు. దాని చేత సిగ్గుపడి ఎటు పారిపోయాడు, అంతు లేకుండా పారిపోయాడు సుమా. వానరుడు మాలో లేడు సుమా ఇప్పుడు అన్నాడట. ఒక్కసారి జారిపోయిన యొక్క హృదయములన్నీ కూడా గుండెలు వాళ్ళకు. ఇక వీళ్ళు ఎంత వాళ్ళు ఇది పని చేశారు మరి. అంటే రేరే రావణ రావణ గతి బహు నేతాం వయం శుశ్రుమహం. రే రావణ, రావణుడివేగా నీవు, ఏ రావణాసురుడు రా నీవు, ఏ రావణాసురుడు నువ్వు రావణ గతి అన్నాట. ఏ రావణాసురుడు అనే అంటే ఎంతమంది ఉన్నారు రావణాసురుడు, నేను ఒక్కనేగా అన్నాట. ఒకడే విడ్డా, చాలా మంది రావణాసురులు ఎరుగుతుంది, నేను ఎరుగుతును, చాలా మంది ఎరుగుతును. ఎవరినయ్యా, ప్రాగేకంగల కార్తవీయ ద్రుపదేతో పిండి ఒక రావణాసురుని నేను ఎరుగుదును. కార్తవీయ ద్రుపదే దోర్దండ పిండి కృతం, కార్తవీయార్జున మీదకి వెళ్ళాడు యుద్ధానికి ఒక రావణాసురుడు. కార్తవీయార్జునుడు నాడే వేయి జ్యోతులు గలవాడు. అక్కడ నర్మదా నదిలో సరిగి తలంగం చేసి పూజ చేస్తున్నాడు వీడు రావణాసురుడు. శుకసారణులిద్దరూ కూడా గంపలతో తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు పుష్పాలు, పూజ చేస్తూ ఉన్నాడు. చేసే సమయంలో ఒక్కసారిగా పొంగింది నది, పొంగి లింగము పోయింది, పూజ పోయింది, మొత్తం అంతా కొట్టుకుంది. నది ఎందుకు పొంగిందో చూసినట్రా, ఇంత కారణంగా ఎందుకు పొంగిందో చూచి రావాల్సింది అని పంపించాడు వాడిని. పోయి చూస్తే ఆ భార్యతో కూడా కలిసి జలవిహారం చేస్తూ ఆ వేయి చేతులు ఇలా వచ్చాయట. కార్తవీయార్జునుడు నదికి ఆనకట్టగట్టినట్టయింది. వేయి చేతులు ఇలా పట్టిన కారణం చేత ఆనకట్టగట్టినట్టయిందట. అందువల్ల పొంగింది. వచ్చి చెప్పాను, అయ్యా నీకు 10-20 చేతులకి ఏమేమి ఆశ్చర్యపడుతున్నాం, కానీ ఆ క్రింద ఒక ఆయన ఉన్నాడు 1000 చేతులు, ఆ 1000 చేతులతో భార్యలతో కూడా కలిసి జలక్రీడలు చేస్తూ పట్టాడు, ఇలా పట్టినందువల్ల వంగింది సుమా. అట్లాగా 1000 చేతులు ఉన్నాయి వాడికి, అయితే ఇప్పుడే చూస్తా వాడి సంగతి ఏమిటో అని ఆ పుష్పక విమానం వేసుకుని వచ్చాయట. వచ్చి కేక వేశాడు, రా బయటికి రావాయా, యుద్ధానికి వచ్చా నీతో. చూచాడు, అసలు యుద్ధానికి వస్తే నేను సన్నద్ధంగానే ఉన్నా కానీ ఈ పిల్లలందరినీ దించి వస్తా, వీళ్ళందరినీ పట్టణంలో దించి రథం వేసుకొస్తా ఉండు అని చెప్పి వారిని అందరినీ తీసుకుపోయి దించి రథం వేసుకుని వచ్చాడట కార్తవీయార్జునుడు. వచ్చి ఇద్దరు యుద్ధం చేయగా రావణుని కాటడంలో ముందు జనకొట్టు వెళ్ళిపించాడు. కొట్టి పట్టుకొని బంధించి తీసుకుపోయి కొట్లో పారేశాడు. పారవేస్తే ఆ పులస్య బ్రహ్మం నాడే తాత ఆయనకు తెలిసి వచ్చాయట. ఆ కార్తవీయార్జునుడి దగ్గరకు రాక
చపాజ్జమలిచ్చి పూజించి స్వామి ఏం పరివేద్దం ఇచ్చేశారు. ఏమి లేదు, ఆ దౌత్యుడు నీ మీదకు వచ్చాడగా రావణుడు, నీ మీదకు వస్తే మంచి కొట్టబడేశావని చెప్పి తెలిసింది కనుక వాడిని వదిలే చెత్తం నిష్కారణంగా వచ్చాడు నా మీదకి. లేకపోతే నాకేం పని, ఊరికే నేను జలక్రియ చేస్తూ ఉంటే నా మీదకి యుద్ధానికి వచ్చాడయ్యో స్వామి, అందువల్ల కొట్టవలసి వచ్చింది. నా ముఖం చూసి వదిలేయి చెత్తం, పెద్దలు చెప్తే కాదు నేను అన్ను కదా అని అప్పుడు వదిలేశాడు. కాబట్టి కార్తవీయార్జుని యొక్క చేతుల్లో నలిగిపోయినటువంటి యొక్క రావణాసురుడు ఒక నిరుడునే వాడు తన్ని కొట్లో పడవేయగా అక్కడ పడి ఉన్నాడు కొంతకాలం ఒక రావణాసురుడు. వాడు నిరుగుతున్నా నేను బలం దైత్యన మరి ఒక రావణాసురుడు ఉన్నాడే వాడి నిరుగు. బలి చక్రవర్తి వచ్చి మీదకు పోయాడు యుద్ధానికి. బలి చక్రవర్తి మీదకి పోగా ఆయన అక్కడ కొట్టుకుని అందులో పడేశాడు. కైలో పడవేస్తే ఆ దైత్యంత దాసీజనయ్యి ఆ బలి చక్రవర్తి యొక్క దాసీలు ఉన్నారే వారు వచ్చేది 20 చేతులు 10 తలలు కలిగినటువంటి యొక్క వింత వింత పురుగు సుమా జంతువుని అని రై ఏ ఒక గంటేస్తే ఓ ముద్ద, నీకు ఒక గంటేస్తే ఓ ముద్ద, 2 గంటలు వేస్తే 2 ముద్దలు, 8 గంటలు వేస్తే 2 ముద్దలు ఏయ్ అంటే తచ్చి ఏం చేస్తాడు మరి కడుపులో కాలుతుంది. ఆ కారణం చేత ఆ ప్రకారంగా వాడు చెప్పినట్టుగా గంతులు వేసి ఆ కబడమునున్న ఈ ఎత్తుడు ముద్దలు తిని పెట్టాడు ఒక రావణాసురుడు. వాడు నిరుగుతుంది ఏకం వద్దు అమ్యహమితి అంటే ఒకటి చెప్పడానికి నాకే శుద్ధి అవుతుంది. ఎందువల్ల అంటే మా తండ్రి మీదికి వచ్చాడు, మా తండ్రి ఉన్నాడు ఆయన ఆ యొక్క దక్షిణ సముద్రంలో సంధవారుస్తూ ఉండగా వచ్చాడు ఆయన జీవితాలు వస్తే సంధవారుస్తూ ఉన్నాడట వాలి. ఆయనకి ఏమిడే అంటే రోజు అనుష్ఠానం చతుస్సముత్తముల ఎందు మునిగి అక్కడ తీర్చవలసినటువంటి యొక్క విధులన్నీ కూడా తీర్చి 12 గంటలు అయ్యే వరకు తీసుకెళ్తూ వచ్చేవాట రోజు అది కనే చతుస్సముత్తముల్లో మునిగి 12 గంటలు అయ్యే వరకు వచ్చేవాడట కిష్కంధకు దినచర్య ఆయనకు. వీడు పోయాడట వాళ్ళని జయించవలను అనే ఉద్దేశంతో కూర్చొని ఆ సంధ్య వారుస్తూ అధ్యవిస్తూ ఉన్నాయట సూర్యునకు వెనుకగా పోయి ఆ చేతులు దొరిపి ముందుకు పడవద్దాము అనే ఉద్దేశం చేత అడుగు అడుగు తప్పుడు కాకుండా మెల్లగా వస్తున్నాడు రావణాసురుడు. వస్తూ ఉంటే కొద్దిగా అలిగిడైంది ఏమిటా అని తను చూశాడు. ప్రక్కన చూస్తే రావణాసురుడు అడుగు అడుగు తప్పుడు కాకుండా వద్దు అన్నాడు నన్ను పడవేయాలని. సరే కానీ అనుకొని అలా పెట్టినటువంటి చేతులు బాగా అట్లా ఇచ్చాడట వీలుగా ఉండటానికి, వాడికి బాగా వీలుగా ఉండటానికి అలా ఇచ్చాడట చేతులు అచ్చాము. అయితే మనకి ఈ ప్రక్కన ఒక 10 చేతులు ఈ ప్రక్కన ఒక 10 చేతులు వేశాడు. ఈ ప్రక్క వేసి అలా పట్టి ముందుకు చూద్దాం కదా అనుకునే సమయంలో అంత ఒక్క నొక్కు నొక్కాడు. నొక్కు నక్కడంతో సర్వసాంధులు ఎముకలన్నీ కూడా ఫెడ విడివి తగ్గబోయి నొక్కి 108 సార్లు మునిగాయట ఆ సముద్రంలో. గాలి పటానికి తోక ఉంటుంది. ఆ ప్రకారంగా 108 సార్లు మునిగి లేచాడు గగనానికి. లేచి ఆ పడగడ సముద్రానికి వెళ్ళాడు. ఈ నది పెట్ల లంకలోనే ఉన్నాడు. అక్కడ చేయవలసిన ఆ విజయావృత్తి కూడా చేసి అక్కడ స్నానం చేసి ఉత్తర సముద్రానికి పోయి అక్కడ స్నానం చేసి తూర్పు సముద్రానికి వచ్చి అక్కడ స్నానం చేసి ఆ చేయవలసినటువంటి కాతిక్రాలు ఆ క్రమం అంతా కూడా తీర్చుకొని 12 గంటలు అయ్యే వరకు ఆ కిష్కింధ ఉద్యానవనంలోకి వచ్చాయట. వచ్చి ఈ బాధ లేదాడుకునే ఉన్నాడు వీడు. ఇక వీడికి సాధ్యం కాదా తప్పించుకుందామన్న సాధ్యం కాలేదు, ఏమి సాధ్యపడదాం. ఆ కిష్కింధ వనములో దిగాడట, దిగి అక్కడ ఇచ్చాడు
చేతులు అర్వసంతులు వదిలిపోయి తప్పుకుని పడ్డాడు. చెంత పడు తర్వాత నాలుగు అడుగులు ముందుకు చెరకెదిగాడ వాలి అనకెదిగి, ఓహోహో రావణ ఎక్కడి నుండి అయ్యా రావటం, ఎక్కడి నుండి వస్తున్నావు? అది 10,000 మంది భార్యలు, నీ యొక్క కొడుకులు మనువులు అంత క్షేమమేనా? అంటే ఇంకా ఎందుకు చెప్తావు నేను గరుడు రయంగు మానసము గాంచిన వేగము చండమారుతరయు. ఓ వాలి, అనేక మంది దేవదానవులు అందరినీ చూచానయ్యా, కానీ ఆ గరుడు యొక్క వేగం కాని మానసము గాంచిన వేగము మనోవేగం కాని చండమారు తత్వరయు భవజ్జవమున లవమునకై నన్ను సాటి వచ్చునే. ఆ చండ మారుతూ ఉన్నదే వాయువు యొక్క వేగం కాని నీ వేగంలో సహస్రాంశము పోలవయ్యా. ఆ స్తోత్రము కాదు ప్లవంగ పుంగవంగ, ఇది నేను స్తోత్రం చేయడం కాదు, యథార్థము సుమా, నీతో సమానమైనటువంటి యొక్క బలవంతుని జగత్తులో ఎక్కడా కూడా చూడలేదు సుమా అని చెప్పి స్తోత్రం చేశారట. వా ఇంటికెళ్దాం రమ్మని తీసుకుపోయి అవి అది కట్టు కట్టించి ఆ నలిగిపోయినవన్నీ ఒక 15 రోజులు అట్టిపెట్టాట తన యొక్క ప్రభువునందు. అట్టిపెట్టే నీవు నేను బతికి ఉండగా ఒకరి మీదకి ఒకరు రాకూడదు అని చెప్పి మన ఇద్దరం స్నేహం చేసుకుందాం అన్నాడు. అట్లాగే కోరించున్నాడు. అంటే అప్పుడు అగ్ని సాక్షికంగా ఇద్దరు స్నేహం చేశారట, నీవు బ్రతికుండగా నీ కానీ నేను బ్రతికుండగా నీవు కానీ ఒకరి మీదకి ఒకరు రాకూడదు చేసుకున్నాడు. అలా ఆ యొక్క బాహువుల కింద వచ్చి చతుర్థమూర్తులు ఎందుకు ముచ్చాడు నా తండ్రి, ఒక రావుడిని వాడిని ఒకటి ఎరుగుతున్నాను అన్నాడట. కనుక చాలా మంది రావణాసురులు నేను ఎరుగుదును, అందులో ఒకటవా నీవు లేక ఇంకొక రావణుడు అన్నాడట. అన్ని వీడేగా, ఎందుకయ్యా అంటే ఏది పరిహాసం అన్నమాట, పరిహసిస్తూ ఉన్నాడు. అంటే అబ్బో చాలా ఇదిగా ఉంది, దెప్పరంగా ఉంది వీడి పని, బో పట్టుకోండి రా నలుగురు పోయి ఈ వానరుని పట్టుకోండి అన్న. ఇంత బలవంతులైన రాక్షసులు లేచి వచ్చారట, లేచి వచ్చి పట్టుకోవచ్చారు.